మెగా ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ ఫర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఒక చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాబోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు పదిహేనున ఉయ్యాలవాడ సినిమాని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే చిత్రంలో హీరోయిన్స్ గా ఐశ్వర్ రాయ్ నయనతార ఫైనల్ అయినట్టు చెబుతున్నారు అయితే లేటెస్ట్ గా ఉయ్యాలవాడ గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రాన్ని తీసుకోనున్నట్లు సమాచారం ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉపేంద్రాన్ని సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగిపోయినట్టు చెబుతున్నారు ఇదే నిజమైతే సన్ ఆఫ్ సత్యమూర్తిలో తర్వాత ఉపేంద్ర చేస్తున్న తెలుగు సినిమా ఉయ్యాలవాడ కానుంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్రోద్యమకారుడు పద్దెనిమిది వందల నలభై ఏడులోని బ్రిటిష్ వాళ్లపైన తిరుగుబడిన ధీరుడు బ్రిటిష్ వాళ్లకి చెమటలు పట్టించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ మరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో తెలుగు తమిళ మలయాళం హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు